జబీమ్, నేను మీ బోర్గడ్ అనిల్. ఇప్పుడే 1 గంట 1 గంటన్నరకి నా ఆఫీస్ నా క్యాంప్ ఆఫీస్ని నా క్యాంప్ ఆఫీస్ కార్యాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెడతాం జరిగింది. గుంటూరులో నా క్యాంప్ ఆఫీస్ని పెట్రోల్ పోసి తగలబెడతాం జరిగింది. దీనికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ గుంటూరు లోకల్గా ఉన్న టీడీపీ కార్యకర్తలు, రౌడీలు, గూండాలు, ఆడు సౌపాటి రత్నం, గోళ్ళ అరుణ్ కుమార్, నక్కా ఆనందబాబు, నక్కా ఆనందబాబు అనుచరులు కొంతమంది ప్రధాన పాత్ర పోషించింది. నక్కా ఆనందబాబు, గోళ్ళ అరుణ్ కుమార్, సౌపాటి రత్నం అనేవాళ్లు దీన్ని ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించారు. నా ఆఫీస్ని పెట్రోల్ పోసి తగలబెడతాం జరిగింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతమంది గుంటూరు లోకల్ టీడీపీ సపోర్టర్స్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వారు దీనిపైన నిష్పక్షపాతంగా సిటీ ఎంక్వైరీ చేయించి దీని వెనకాల ఎవరున్నారో దోషుల్ని శిక్షించాలని చెప్పి, నాకు నా కుటుంబానికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని చెప్పి నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అది జరిగే పని కాదు. ఇంకొక 10 అడుగులు అనిల్ ముందుకే పోతాడు, కానీ వెనక్కిపోయే పరిస్థితి ఉండదు. దేవుడున్నాడు, సజ్జుడన్నా దేవుడిని నేను నమ్ముతాను కాబట్టి దేవుడి మీద భారం వేశాను. జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపము, నన్ను నా కుటుంబాన్ని కాపాడుకునే దానికోసం నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని ఆఫీస్ దగ్గర